వచ్చిన తర్వాత దేశంలో తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలలో భారతీయ జనతా పార్టీ పట్ల సానుకూలత పెరుగుతూ ఉంది. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన ఉపన్యాసాలలో భారతీయ జనతా పార్టీ మీద విరుచుకుపడుతూ అర్థం పర్థం లేని మాటలతో పిచ్చి కూతలతో, ఎందుకంటే ఆయన అన్నాడు ఆ మాట, నేను అన్నాను నాకు కొంత అడ్డొస్తా ఉంది, కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉండి నరేంద్ర మోడీ పిచ్చి కూతలు, బీజేపీ పిచ్చి కూతలు, ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషలా అని అడుగుతా ఉన్నాను. ఇంకా ఆయన ఉద్యమకారుడు అనుకుంటున్నా, తెలంగాణ ముఖ్యమంత్రి అనుకుంటున్నాడా? ఒక ముఖ్యమంత్రివి రెండోసారి ప్రధానమంత్రి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశావు, మాట్లాడే భాషలో సంయమనం ఉండాలి. ఎవరైనా ఏదైనా రాజకీయంగా మాట్లాడాలనుకుంటే పద్ధతిగా జవాబు చెప్పే అవకాశం ఉంటుంది, కానీ ఈరోజు తెలంగాణ రాజకీయాలను పూర్తిగా కేసీఆర్ దిగజారుతా ఉన్నాడు. తెలంగాణ ప్రభుత్వాన్ని పూర్తిగా దివాలా కోరుతనంగా తీసుకెళ్తున్నాడు. ఈరోజు బీజేపీ మీద నిన్న మాట్లాడినటువంటి భాష, హిందుత్వం మీద ఆయన చెప్పినటువంటి నిర్వచనం తెలంగాణ ప్రజలు ఎవరు అడుగుతలేరు. బీజేపీ బలం పెరుగుతుంది కాబట్టి కేసీఆర్కు భయం పట్టుకుంది, కేసీఆర్ ఉపన్యాసాలలో దడ కనిపిస్తూ ఉంది. నేను కేసీఆర్ గారు మనం చేస్తా ఉన్నాను, గత శాసనసభ ఎన్నికల్లో ఏ రకంగానైతే తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కట్టారో, వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీకి పట్టం కడతారు. ఇంకా మేము ప్రచారమే మొదలు పెట్టలే, కానీ మా ప్రచారాన్ని కేసీఆర్ మొదలుపెట్టాడు. కేసీఆర్ హిందుత్వ ఎజెండాను భుజం మీద తీసుకున్నాడు, ఆయనకు మించి హిందుత్వవాది ప్రపంచంలో లేడట. ఏ తప్పే ఉంది చెయ్యి, కేసీఆర్ మించిన హిందుత్వవాది ప్రపంచంలో లేడట. పక్కన ఎవరు కూర్చుంటారు, అలా మిత్రపక్షం ఎవరు, హిందుత్వం అంటే నిర్వచనం ఏంటి, పూజలు చేయడం హిందుత్వం కాదు, యాగాలు చేయడం హిందుత్వం కాదు, ఇంట్లో ఫోటోలు పట్టుకోవడం హిందుత్వం కాదు. హిందుత్వం అంటే దేశభక్తి, జాతీయ భావన, అది మీకు లేదని మేము అనలా, కానీ ఆయన హిందుత్వానికి కొత్త నిర్వచనం చెప్తా ఉన్నారు. నేను కేసీఆర్కి దేశభక్తి లేదని అనడం లేదు, కానీ హిందుత్వం అంటే యాగాలు చేయడము, నేను చేసిన యాగాలు ఎవరు చేశారు, నేను గనక వాస్తుకు అడ్వైజర్ తెలంగాణలో గవర్నమెంట్ అడ్వైజర్ నేను పెట్టాను, మీరు పెట్టగలుగుతారా, మీ ముఖ్యమంత్రులు యాగాలు చేయగలుగుతారా, వారం రోజుల పాటు ప్రభుత్వాన్ని అంతా తీసుకెళ్లి మెదక్లో కూర్చునిబెట్టి ఫామ్ హౌజ్లో యాగాలు చేసినటువంటి ఘనత నాకే దక్కింది, మీరు చేయగలుగుతారా? ఇది ఆయన ఉపన్యాసం నిన్న. భారతీయ జనతా పార్టీని హిందుత్వం పేరుతో నిన్న జరిగినటువంటి దాడి మైనార్టీల ఓట్ల కోసమే తప్ప మరొకటి కాదు. ఉదయం లేస్తే సాయంకాలం వరకు కేసీఆర్కు ఒకటే యాస, ఓట్లు ఓట్లు ఓట్లు, సీట్లు సీట్లు సీట్లు. నేను ముఖ్యమంత్రి, తర్వాత నా కొడుకు ముఖ్యమంత్రి, ఇక ఎవరొద్దు, తెలంగాణ ఆయన ద్వారానే వచ్చిందట. చెప్తా ఉన్నాడు బక్కోడు, ఆయన చెప్పుకుంటే ఎవడని లే బక్కోడు, ఇప్పటివరకు ఆయన ఈ బక్కోడు
ఈ ఒక్కడు తెలంగాణ ఎట్లా తెస్తాడు అనుకున్నారు? కేటీఆర్ గారు చెప్తున్నారు ఇద్దరు ఎంపీలతో తెలంగాణ వచ్చిందట. నేను ఈ విషయం మీద కేటీఆర్ కుటుంబ సభ్యులతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. మా పార్టీ సిద్ధంగా ఉంది. నేనే కాదు, ఒక ఉద్యమకారుడు ఎవరైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారో వాళ్ళ కుటుంబంతో చర్చకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నాడా? తెలంగాణ 1500 మంది ఆత్మ బలిదానంతో వచ్చింది, ఒక కేసీఆర్తో కాదు. అసలు లోక్సభలో ఉన్నటువంటి మాట్లాడిన ముఖమా మీది? ఏ రోజైనా తెలంగాణలో తెలంగాణ గురించి లోక్సభలో ఒక 5 నిమిషాలు మాట్లాడారా మీరు? భారతీయ జనతా పార్టీ సబ్కే సాథ్ సబ్కా వికాస్ అనే నిదానంతో వెళ్తా ఉన్నాం. అభివృద్ధులు అందరూ ఉంటారు. ఆయన చాలా దేశం గురించి చెప్తా ఉన్నాడు. దేశం రోడ్లు ఏమైనాయి, పోర్టులు ఏమైనాయి, ఎయిర్పోర్టులు ఏమైనాయి. అయ్యా కేసీఆర్ గారు, భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ హైవేస్ రోడ్ల విషయంలో మేమేం చేశామో, మాకంటే ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చర్చకు సిద్ధంగా ఉన్నాడా? అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పేరు మీద లక్షలాది గ్రామాలకు రోడ్లు వేసిన చరిత్ర మాది. మొట్టమొదటిసారిగా దేశంలో స్వర్ణ చతుర్భుజ్ పేరుతో 4 వేస్ 6 వేస్ నిర్మాణం చేసినటువంటి చరిత్ర ఎవరు ఊహించినటువంటి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాము. ఈరోజు దేశమంతా కూడా రోడ్లు వచ్చాయంటే బీజేపీ కారణంగా. 5 సంవత్సరాల్లో మీరు ముఖ్యమంత్రి, మీరు గ్రామాలలో రోడ్లు ఎక్కడ నేశారా? ఒక గ్రామ పంచాయతీలో ఇంటర్నల్ రోడ్లు వేయలేదు ముఖ్యమంత్రి గారు. ఈయన ఉపన్యాసాలు చెప్తున్నాడు ప్రపంచం గురించి. ఇంటర్నల్ రోడ్లు కూడా వేయలే. ఏమైనా గ్రామాలలో 5 సంవత్సరాలలో ఇంటర్నల్ రోడ్లు వచ్చినాయంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు నేరుగా ప్లానింగ్ కమిషన్ ద్వారా గ్రామ పంచాయతీలకు మీ చేతికి ఇస్తే అవి కూడా మింగేటోళ్ళు లేదు, డైవర్ట్ చేసేవాళ్ళు. నేరుగా గ్రామ పంచాయతీలకు మీ నిధులు ఇచ్చాం కాబట్టి గ్రామాలు అభివృద్ధి జరిగాయి. మనరేగా నిధులతో గ్రామాలు అభివృద్ధి జరిగాయి. రైతుల గురించి గుణాత్మకమైనటువంటి మార్పు తెస్తారట. ఎర్రజొన్నల రైతుల గిట్టుబాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ కాల్పులు జరిగిందని 10 అసెంబ్లీలో మాట్లాడారు కేసీఆర్ గారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు, అధికారంలోకి వచ్చారు. ఈరోజు 5 సంవత్సరాలైంది, ఎర్రజొన్న రైతుల జీవితాలలో మార్పు జరిగిందా? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు 200% ఎంఎస్పి పెంచాము. చక్కెర పరిశ్రమలను డీలైసింగ్ చేసిన మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ హయాంలో గతంలో. డైరీలు, డైరీ పాల ఉత్పత్తులకు కానీ గొర్రెల పెంపకం కానీ వ్యవసాయానికి అనుబంధం చేసినటువంటి చరిత్ర మాది. ఈరోజు ప్రత్యేకంగా మత్స్య శాఖకు మంత్రిత్వ శాఖను పెట్టినటువంటి ఘనత మాది. రైతుల రుణాలకు వడ్డీ మాఫీ మొదటిసారిగా తగ్గించిన చరిత్ర భారతీయ జనతా పార్టీది. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు ఇచ్చినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. భూసార పరీక్షలు నిర్వహించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. సమగ్రమైనటువంటి పంటల బీమా పథకం పెట్టినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. ఈనాం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. ఈరోజు ప్రపంచంలో అత్యధికమైనటువంటి పత్తి పండించేటువంటి కంట్రీ ఏదైనా ఉందంటే భారతదేశం. కాటన్ ఎక్స్పోర్ట్లో ప్రపంచంలో నెంబర్ 2లో ఉన్నాము. పాల ఉత్పత్తిలో ఈరోజు భారతదేశం నెంబర్ 1గా ఉంది. విద్యుత్ ఉత్పత్తిలో కాంగ్రెస్ హయాంలో 10వ స్థానంలో ఉంటే ఈరోజు
ఈ 5 సంవత్సరాల్లో భారతదేశాన్ని ప్రపంచంలోనే విద్యుత్ ఉత్పత్తిలో 5వ స్థానానికి తెచ్చినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. మీరు తెలంగాణలో ఒక్క యూనిట్ విద్యుత్ మీ సొంతంగా తయారు చేయలేదు. మీరు ఉపన్యాసాలు ఇస్తే ఎట్లా? మైక్ ఉంది కాబట్టి సొంత టీవీలు డబ్బా కొడతాయి కాబట్టి ఉపన్యాసాలు ఇస్తా ఉన్నాడు ఆయన. వ్యవసాయ రంగానికి రుణ పరిమితి 4 లక్షలు ఉండేది, అది కూడా వాజ్పేయి గారు ఉన్నప్పుడు చేశాం. దాన్ని ఈరోజు మేము 6 లాక్స్ చేశాం. ఈరోజు 11 లక్షల కోట్లు 11 లాక్స్ క్రోర్స్ ఈరోజు రైతులకు రుణాలు ఇస్తున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఊహించగలుగుతాడా కేసీఆర్ గారు? 11 లాక్స్ క్రోర్స్ ఎరువులు దొరికేవి కాదు, ఎరువులు క్యూలో ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు రైతుకు ఏ ఎరువు కావాలన్నా, ఎక్కడ కావాలన్నా, ఎంత కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా ఈరోజు రైతులకు ఎరువులు అందుబాటులో తీసుకొచ్చినటువంటి చరిత్ర ఎవరు ఊహించరు. కోటా సిస్టమ్ ఉండేది, రైతులు రోజుల తరబడి ఎరువుల దుకాణాల దగ్గర క్యూ ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఎరువుల ధరలు తగ్గించాం ఈరోజు బీజేపీ వచ్చిన తర్వాత. ఏ రోజు కూడా తగ్గల, ఈరోజు తగ్గించాం. ధరలు తగ్గించడమే కాదు స్థిరీకరించాం. ఈరోజు మన తెలంగాణలో కూడా కొత్త ఎరువుల పరిశ్రమ ప్రారంభించడానికి శ్రీకారం చుట్టాం. వచ్చే డిసెంబర్లో ఉత్పత్తి కూడా ప్రారంభమవుతుంది. మన దగ్గరే కాదు, అనేకమైనటువంటి కాంగ్రెస్ హయాంలో మూతబడినటువంటి ఎరువుల పరిశ్రమలను ప్రభుత్వం పునరుద్ధరించింది. తెలంగాణలో కూడా గిడ్డంగులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది, రుణాలు కాదు సబ్సిడీ. కానీ టీఆర్ఎస్ హయాంలో రైతుల చేతులకు సంకెళ్ళు వేసి జైలుకు పంపించినటువంటి కేసీఆర్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నారు. నేను అడుగుతా ఉన్నాను, మీరొక్కసారి ఎన్నికల ప్రణాళిక తీసి చూడండి కేసీఆర్ గారు, మీరేం చెప్పారు, ఏం చేశారు? ఒక్క టీచర్ ఉద్యోగం భర్తీ చేయలేదు, ఒక్క హాస్పిటల్ ప్రతి జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నాడు, ఒక్క హాస్పిటల్ కట్టలేదు. ఉస్మానియా గాంధీ అభివృద్ధి చేస్తానన్నాడు, ఉస్మానియా హాస్పిటల్ కూలిపోతా ఉంది, దిక్కు దివాన లేదు. మీరు దేశం గురించి మాట్లాడతారు, గుణాత్మకమైనటువంటి మార్పు ఎక్కడ? గుణాత్మకమైనటువంటి మార్పు క్వాలిటేటివ్ చేంజ్ అట. కనీసం మహిళా మంత్రి లేనటువంటి ప్రభుత్వాలను నడుపుతూ మీరు దేశానికి గుణాత్మకమైనటువంటి ప్రభుత్వం ఇస్తారా? మార్పుతో కూడినటువంటి ప్రభుత్వం, క్వాలిటేటివ్ చేంజ్ మీ దగ్గర ఏమన్నది? మహిళా మంత్రి లేనటువంటిది, 70 రోజుల పాటు మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేనటువంటి చేతగానటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము ఈరోజు దేశంలో గుణాత్మకమైనటువంటి మార్పు తెస్తాడట. దళితులు ముఖ్యమంత్రి చేస్తానని దళితుల ఓట్లు ఎంచుకొని దళితులకు వెన్నుపోటు పొడిచినటువంటి చరిత్ర కేసీఆర్ది. 3 ఎకరాల భూమి ఇస్తానని ఎంతమందికి ఇచ్చారు 3 ఎకరాల భూమి? అన్నిటికంటే మించి రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ఒక ముఖ్యమంత్రిగా రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత, రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉన్నది. కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేశాడు ఆయన. ఆ కాన్స్టిట్యూషన్నే ఈరోజు అపహాస్యం చేసే విధంగా మొన్న శాసనసభ ఎన్నికల్లో ఓట్లేసినటువంటి ప్రజల యొక్క చేతులకు పెట్టినటువంటి శిర ఆరక ముందే పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి కనీసం రాజీనామాలు చేయించకుండా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపుల పార్టీగా మారిపోయింది. టీఆర్ఎస్ పార్టీ బికమే ఫిరాయింపుల పార్టీ నౌ.
ఇదా క్వాలిటేటివ్ చేంజ్ అంటే, ఇదా గుణాత్మకమైనటువంటి మార్పు అంటే, ప్రతిపక్షం లేకుండా చేయడమే గుణాత్మకమైనటువంటి మార్ప. కౌన్సిల్లో బీజేపీ సభ్యుడు తప్ప ఇంకో సభ్యుడు లేడు ఈరోజు. ఇదా గుణాత్మకమైనటువంటి మార్పు. ఈ రకమైనటువంటి పరిపాలన దేశంలో తేవాలనుకుంటున్నావా? డబుల్ బెడ్రూమ్ ఇస్తామని 5 సంవత్సరాలు అయింది, 3000 మంది కూడా ఇంతవరకు తాళంచే తెలియలేదు. 3000 మందికి పెద్ద పోజులు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. 3000 మంది కూడా ఇంతవరకు ఆ ఇండ్ల హ్యాండ్ ఓవర్ చేయలేదు. తెలంగాణ విమోచన ఉత్సవాన్ని నిర్వహిస్తామని అన్నావు, కానీ పచ్చి మతోన్మాద పార్టీ అనేటువంటి రజాకారుల వారసత్వంతో ఉన్నటువంటి మజ్లిస్ పార్టీకి భయపడి తెలంగాణ విమోచన ఉత్సవాలు జరపడానికి పాయింట్లు తడుస్తాయి కేసీఆర్. అని చెప్పాడు, హైదరాబాద్ ఫ్రీ సిగ్నల్ ఫ్రీ సిటీ, వైఫై సిటీ, స్కైవేల్ సిటీ, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, ఇస్తాంబులు హైదరాబాద్ ఇస్తాంబులు, కరీంనగర్ లండను, వరంగల్ ప్యారిసు, ఏమైపోయినాయి మీ నినాదాలన్నీ? ఎక్కడ పోయింది ఇస్తాంబులు? ఎక్కడ పోయింది ప్యారిసు? ఎక్కడ పోయింది సింగపూరు? ఎక్కడ పోయింది ట్యాంక్ బండ్ ప్రక్షాళన? మీరు చెప్పిన ఏం చేశారు మీరు? ఎందుకు ఈరోజు ఒక టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయాలి, ఒక లెక్చరర్ పోస్ట్ భర్తీ చేయాలి, ఒక యూనివర్సిటీలో ఒక టీచింగ్ పోస్ట్ కానీ నాన్ టీచింగ్ పోస్ట్ కానీ ఎందుకు భర్తీ చేయాలి? మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని హైకోర్టు మట్టికాయలు వేసింది? ఇరిగేషన్ ప్రాజెక్టులో 1000 కోట్ల రూపాయల యొక్క అవినీతి ఎందుకు జరుగుతూ ఉంది? మీరు ఎలక్షన్స్ లో పెడుతున్నటువంటి డబ్బంతా కూడా ఎక్కడిది? ముద్రిస్తున్నాడు ఆయన కేసీఆర్ తెలంగాణ భవన్లో. ఎక్కడి నుంచి వస్తుంది ఆ డబ్బు? 1000 కోట్ల రూపాయలు. ఇది గుణాత్మకమైనటువంటి మార్పు, ఇది క్వాలిటేటివ్ చేంజ్. ఎవరైనా దీన్ని ప్రశ్నిస్తే ఎదురుదాడి. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. ఒక్క బెల్ట్ షాప్ ఇస్తానని చెప్పారు మేనిఫెస్టోలో. ఒక్క బెల్ట్ షాప్ అయినా తొలగించారా కేసీఆర్ గారు? ఒక్క బెల్ట్ షాప్ ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు ఉన్నాయి, ప్రతి బస్తీలో బెల్ట్ షాపులు ఉన్నాయి, ఒక్క బెల్ట్ షాప్ అయినా తీశాడా? ఇంకేదో ప్రతి వైన్ షాపులో, తెలంగాణ ఒకటి చాలా అభివృద్ధి జరిగింది దేశంలో రికార్డు స్థాయిలో. ఈరోజు మద్యం అమ్మకాలు ప్రభుత్వం అమ్ముతున్నది. ఇది మాత్రం క్వాలిటేటివ్ చేంజ్ ఇచ్చాడు. ఇది రేపు ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే కేసీఆర్ జాతీయ పార్టీగా మార్చి టీఆర్ఎస్ దేశంలో అధికారంలోకి వస్తే దేశమంతా కూడా మద్యాన్ని ఏరులై పారిస్తాడు. మంచినీళ్ళు అవసరం లేదు, రిజర్వాయర్స్ అవసరం లేదు, మొత్తం మద్యం తోటి ప్రజలు స్నానాలు చేయొచ్చు, ప్రజలు దాగ పండుకోవచ్చు. ఓయూ శతాబ్దోత్సవాలను నిర్వహించలేనటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీ. ఓయూ శతాబ్దోత్సవాలను చివరకు ధర్నా చౌక్ ఎత్తివేస్తే హైకోర్టు ద్వారా ఈరోజు ధర్నా చౌక్లో ప్రజలు ఉద్యమం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది క్వాలిటేటివ్ చేంజా మీరు తెచ్చేది? ఒక కుటుంబ పాలన దేశంలో తేవాలనుకుంటున్నాడా? కాబట్టి కేసీఆర్ గారు రైతాంగం విషయంలో కానీ, కుటుంబ పాలన విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ బహిరంగ చర్చకు సిద్ధంగా ఉంది. నరేంద్ర మోడీ గారి పరిపాలన ఏ రకంగా ఉందో, కేసీఆర్ గారి పరిపాలన ఏ రకంగా ఉందో, ఎవరిది క్వాలిటేటివ్ చేంజో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
తెలంగాణ ఈరోజు అప్పుల తెలంగాణగా మార్చాడు, తెలంగాణ ఈరోజు మద్యం తెలంగాణగా మార్చాడు, తెలంగాణ ఈరోజు ఫిరాయింపుల తెలంగాణగా మార్చాడు. దేశంలో మేము సుపరిపాలన ఇస్తా ఉన్నాం, జవాబుదారీతనం తొక్కున్నటువంటి పాలన ఇస్తా ఉన్నాం, అవినీతి లేనటువంటి పాలన ఇస్తా ఉన్నాం. మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఈరోజు అందరినీ విమర్శించవచ్చు, అద్దాల మేడలో కూర్చొని రాలేయవచ్చు. ఆయనే చెప్పారు ఇది ధనవంతుల రాష్ట్రము, ధనిక రాష్ట్రము తెలంగాణ, మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రము, దానికి ముఖ్యమంత్రి ఈరోజు ఏదో ఉద్ధరించారని చెప్తా ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు జీతంలో ఉద్యోగ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉండింది. ఆయన చెప్పారు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, నేను ఆ రోజు ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేస్తే ఇతర దేశాల ముందు భారతదేశం యొక్క గౌరవం తగ్గిపోతుంది, ఇన్వెస్ట్మెంట్స్ రావు, కాబట్టి మనం ఈ 5 సంవత్సరాలు కష్టపడి ఈ యొక్క లోటు బడ్జెట్ నుంచి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఒక్క రూపాయి దుర్వినియోగం చేయలేదు నరేంద్ర మోడీ గారు, ఒక్క రూపాయి అవినీతి జరగల. పచ్చి మధున్మాధిని పక్కన పెట్టుకొని, రౌడీజ్ అని గుండాయిజ్ అని పెంచి పోషించేటువంటి ఎంఐఎం పార్టీని పక్కన పెట్టుకొని ఆయన సెక్యులర్ గురించి మాట్లాడతాడు, బీజేపీ మతోన్మర పార్టీ అని మాట్లాడతాడు. దేశ ప్రజలు ఈరోజు బోడి వైపు చూస్తా ఉన్నారు, ఓటమి భయంతో కేసీఆర్ ఆత్మన్యూన్యతతో మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టానుసారం దాడులు చేస్తా ఉన్నారు, 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు, అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పిట్ట కథలు సినిమా డైలాగులతో కేసీఆర్కి అలవాటే, కానీ అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఆయన ఉద్యమ నాయకుడు కాదు, ముఖ్యమంత్రి, 2వసారి ముఖ్యమంత్రి. ఉద్యమం వేరు, పాలన వేరు. ఉద్యమం ప్రతిరోజు చెప్తా ఉన్నాడు, నేనే తెచ్చాను తెలంగాణ, భారతీయ జనతా పార్టీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు, ఉద్యోగస్తుల పోరాటం రాకపోతే తెలంగాణ వచ్చేది కాదు, జేఏసీ లేకపోతే సకల జనుల సమ్మె జరిగేది కాదు, ఆత్మ బలిదానులు లేకపోతే ఉద్యమం ఉధృతమయ్యేది కాదు. చనిపోయిన వాళ్ళ గురించి మర్చిపోయారు, జయశంకర్ మర్చిపోయారు, జేఏసీని మర్చిపోయారు, సుష్మా స్వరాజ్ గారిని మర్చిపోయారు. ఇప్పుడు ఏకోరు నారాయణ నేనే తెచ్చాను తెలంగాణ అని మాట్లాడుతూ ఉన్నారు. ఏమైనంటే చక్రం తిప్పుతా అంటాడు. ఎక్కడ తిప్పుతావు చక్రము? ఢిల్లీలో ఉండేది ఒకటే చక్రం, ధర్మచక్రం. ఒకటే చక్రం ఉంటుంది ప్రధానమంత్రిది. చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతా అంటాడు, కేసీఆర్ చక్రం తిప్పుతా అంటాడు, మమతా బెనర్జీ చక్రం తిప్తా అంటది, మాయావతి చక్రం తిప్తా అంటారు, అఖిలేష్ యాదవ్ చక్రం తిప్తా అంటాడు. అన్ని చక్రాలు లేవు తిప్పడానికి. ఉన్న చక్రం నరేంద్ర మోడీ దగ్గరనే ఉంది, మీకు తిప్పే అవకాశం లేదు. ప్రజల చక్రాన్ని నరేంద్ర మోడీ గారికి ఇచ్చారు, ఇవ్వబోతా ఉన్నారు, అన్ని సర్వేలో తెలిసింది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఈరోజు మూసీల వేసినట్టే, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిపిస్తే తెలంగాణకు ఒరిగేది ఏం లేదు, తెలంగాణకు వచ్చే నష్టం లేదు, లాభం లేదు. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే కేంద్రంలో ఏర్పడబోయేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా సహాయ సహకారాలు తెలంగాణ ప్రజలకు మరింతగా ఉంటాయి. తెలంగాణకు వచ్చేటువంటి నిధులు కేసీఆర్తో రాలేదు,
ఈరోజు ఏమనంటే ఏమ్స్ హాస్పిటల్ అంటాడు ఆయన. అయ్యా కేసీఆర్ గారు, ఒక తెలంగాణలో ఏమ్స్ హాస్పిటల్ రాలే. దశల వారీగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము అన్ని రాష్ట్రాలలో ఏమ్స్ హాస్పిటల్ ఇస్తుంది. చెన్నైలో ఇచ్చింది, ఒరిస్సాలో ఇచ్చింది, కర్ణాటకలో ఇచ్చింది, తెలంగాణలో ఇచ్చింది, ఆంధ్రలో ఇచ్చింది. కేసీఆర్ నేను తెచ్చుకున్న చంకలు కొట్టుతున్నాడు ఆయన. నువ్వు చంకలు కొట్టినా కొట్టుకోకపోయినా ఎయిమ్స్ హాస్పిటల్ నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నారు. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో కూడా ఎయిమ్స్ హాస్పిటల్ ఇచ్చాడు. వస్తేనేమో మాది, ఏదైనా ఆలస్యమైతే వాళ్ళు ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి నక్కకు నాగలోగా అనుకున్న తేడా ఉంది. గొంతు చించుకున్నంత మాత్రాన, అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన, ఎదురుదాడి చేసినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేస్తారనుకుంటే చాలా తప్పు. ఇప్పటికే వేశారు మీకు ఓట్లు.